ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసేవాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ఉంది. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమేర జరగా వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారట. ఇది కండక్ట్ చేసి ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదేంటి, రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు. దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిది ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఇవో మా ఏడు రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. సరే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి డబ్బు వాళ్ళు వచ్చినంత. ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళేం ఫీజు కట్టాలా, స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు వెళ్ళిపోయారు విత్డ్రా తీసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది. మొదటి సంవత్సరం కట్టారు, రెండో సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మార్చారు. అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores. ఎవరైతే అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని ఆ దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళు, 110 crores కట్టాలి వాళ్ళు. వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 పర్మిషన్లకు సంబంధించింది, వాళ్ళకి కట్టాల్సిన 110 crores సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఓయూడి డిపార్ట్మెంట్తో స్టేట్ గవర్నమెంట్ చేపించేశారు. అది మొదటి దాంట్లోనే ఏం లేదు. ఇక రెండో అగ్రిమెంట్కి వచ్చేవారికి డబ్బులు కట్టాలట, పర్మిషన్లు కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలంట. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో చేయాలి? పోనీ ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా, మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేపించారంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తా ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేపించారంటే అది లేదు.
ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారులు చెప్పారట. అధికారులు ఎంఏయుడి స్పెషల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ 110 కోట్లు కట్టాల్సిన దాంట్లో 55 కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి. అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం, 3rd ఇన్స్టాల్మెంట్ కోసం, ఆ 55 కోట్ల కోసం ఫార్ములా అయ్యేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చారు, మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. వీళ్ళ సంగతి ఏందో తెలుసుకుందాం. ఇదేంది, వారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎక్స్లోను ట్విట్టర్లోను నగర ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తుంది, ఇంకోటి ఫార్ములా అయ్యేరు. మరి రాష్ట్రం ఏంటి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 150 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఇన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమి లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అపనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తాం. ఎవరు పాత రోజుల్లో ఎక్కడ చదివాను, తన బాధ అంతా ప్రపంచ బాధ అంట, శ్రీశ్రీ మన కృష్ణశాస్త్రి గారు. నీ బాధ అంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు? మాకే రాష్ట్ర బాధ అంతా మా బాధలాగా మారి నీ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తాడు. సెకండ్ అగ్రిమెంట్ 30/10/2023 మీరు అసలు ఏ రకంగా ఈ అగ్రిమెంట్ చేస్తారు? 30/10/2023 ఏ రకంగా చేస్తారు? ఇది ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు, మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు, ఈ 35 కోట్లు, వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం 10 రోజులు రోడ్లు బంద్, ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు. మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చిందండి. మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ, ఆ కంపెనీ వాళ్ళేమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా వేసుకోవడం డబ్బులు కట్టమని వాళ్ళు నోటీస్ ఇస్తాం, మీరేం చేతులు దులుపుకొని కావాల్సిన తప్పిదాలని చేసి మీరు వెళ్ళిపోతారు. మరి రాష్ట్ర ప్రజల సంగతి ఏంది? రాష్ట్రం వీటికి వచ్చే ఆదాయం ఎంతకంటే అన్యాయమైనటువంటి తప్పిదమైనటువంటి అగ్రిమెంట్ ఇంకోటి ఏది లేదు. దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి మేము ఎవరికి తల వంచము. రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని
ఎవరికి దారాదత్వం చేయడానికి కూడా ఒప్పుకోం. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలను చాలా స్పష్టంగా చేస్తాం, ప్రయోజనాలు కాపాడుతాం. తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మాయా ప్రపంచంలోకి ప్రజలను నెట్టే కార్యక్రమాన్ని బంద్ చేయండి. జనానికి అర్థమైపోయింది మీరు చేసినవన్నీ. ఇంకా భ్రమలు కల్పించి బతుదాం అనుకుంటే భ్రమలన్నీ తొలగిపోతాం. తప్పనిసరిగా అవి కూడా చెప్తాము, చెప్పాను నేను స్టార్టింగ్ లో చెప్పాను. నేను ఇప్పుడు చెప్పాను కాదే, ప్రభుత్వం మంత్రి గారు వారు 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 సంతకాలు లేవు, పోనీ క్యాబినెట్ అప్రూవల్ అది లేదు. ఏందని అంటే టెలిఫోనిక్ ఆర్డర్స్ ఇచ్చారు అని ఒక నోట్లో ఎక్కడో రాసి దీనికి సెకండ్ అగ్రిమెంట్ చేశారు. అంటే ఈ నెక్స్ట్ జన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు. ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి 110 crores, దాదాపు 88 దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు. వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్క తప్పించేశారు. ఆ భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీద వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదటి అగ్రిమెంటే నేను తప్పపడుతున్నా, అందులోనే వేయలేదు. ఇక రెండోది ఏది మరి అన్యాయం ఏం లేదు. వాళ్ళు తప్పించి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఆ లెక్కలు కూడా ఎక్కడ మెన్షన్ చేయలే, దాన్ని కూడా తీవని చెప్పింది నేను. ఇస్తాము లీగల్ గా, నేను అదే చెప్పాను లీగల్ గా స్పష్టంగా. నేను వ్యాలిడిటీ లేదు సెకండ్ అగ్రిమెంట్, మీకు సెక్రటరేట్ బిజినెస్ రూల్ ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకొని చేయాలి. అది చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాలిడిటీ లేదని చెప్తాం. చట్ట ప్రకారం బిజినెస్ రూల్స్కు వ్యతిరేకంగా ఏమేమి జరిగినాయో దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. 4 పొడగాలని వెళ్ళిపోయారు ఎవరు ఆ తీసుకొచ్చిన ఆయన. లీగల్ గా సంబంధించిన పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొని ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తున్నాను.